మిజోరాం ఛత్తీస్గఢ్ లో కొనసాగుతున్న పోలింగ్ క్యూ లైన్స్ లో బారులు తీరిన ఓటర్లు సుక్మా జిల్లాలో మావోయిస్టుల బెర్తిగింపు బాంబు పేలుళ్లలో జవాన్కు గాయాలు నేడు హైదరాబాద్కు ప్రధాని మోదీ ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభ నేడు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో కేసీఆర్ పర్యటన చెన్నూరు మంథని పెద్దపల్లిలో ప్రజాశీర్వాద సభలు నేటి నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభం ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు విచారణ చేపట్టబోతున్న ఏపీ హైకోర్టు నేడు పుట్టపర్తిలో సీఎం జగన్ టూర్ వైఎస్ఆర్ రైతు భరోసా నగదు జమ ఇవాల ఏపీ గవర్నర్ తో టీడీపీ నేత భేటీ ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయబోతున్న నేతలు సిద్దిపేట జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు సిపి శ్వేత పేరుతో పలువురికి వాట్సాప్ మెసేజ్లు తుఫానుగా మారిన అల్పపీడనం ఏపీ తెలంగాణకు వర్ష సూచన తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు దక్షిణ తమిళనాడుకు రెడ్ అలర్ట్ జారీ నేడు వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘన్ మ్యాచ్ సెమీస్ బెర్త్ కోసం ఇరు జట్ల పోటీ